నదుల అనుసంధానం పేరుతో పట్టిసీమ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని ఆరోపించారు పట్టిసీమ ప్రాజెక్టును ప్రారంభించి నలభై ఎనిమిది గంటలు కూడా గడవకు ముందే ఆపేయాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు చంద్రబాబు చేసింది నదుల అనుసంధానం కాదని దాని పేరుతో నిధుల అనుసంధానం చేశారని ఆరోపించారు గోదావరి నీటిని వృధాగా సముద్రం పాలు చేశారని మండిపడ్డారు పట్టిసీమ ప్రాజెక్టు నిధులు టీడీపీ నేతల జోబుల్లోకి వెళ్లాయని అన్నారు ఎక్కడా కూడా నాణ్యత లేనటువంటి పనులు చేపట్టి హడావుడి హడావుడిగా పగలు రాత్రి నాణ్యత ఉందా లేదా పరిమాణం మేరకు పనులు జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని కూడా అధికారులు ఎక్కడా కూడా చూసే అవకాశం ఇవ్వకుండా మరి ఈరోజు ఈ రకమైనటువంటి దుర్మార్గమైన కార్యక్రమం చేపట్టారు వీళ్ళు వాస్తవంగా కృష్ణా జిల్లా కృష్ణాడెల్టాకి పన్నెండు వేల క్యూసెక్లు అవసరం ఉంటే క్యారియింగ్ కెపాసిటీ కావాల్సినటువంటి పన్నెండు వేల క్యూసెక్ల క్యారింగ్ కెపాసిటీతో యాక్డేట్ కట్టాల్సి వస్తే వీళ్ళు రెండు వేల ఐదు వందల క్యూసెక్ల క్యారింగ్ కెపాసిటీతో కట్టడమే కాకుండా మనకు ఆ ఫోటోలు కనబడుతున్నాయి కింద సెంటరింగ్ కూడా కనీసం తొలగించకుండా మరి హడావడి హడావుడిగా ఈరోజు నదుల అనుసంధానం కాదు ఇది కేవలం నిధుల అనుసంధానానికి తప్పితే వారి కార్యక్రమం నదుల అనుసంధానం కాదు వీళ్ళ ఆలోచన వీళ్ళ అంతరంగం నిధుల అనుసంధానమే ఆంధ్రప్రదేశ్ నుంచి సింగపూర్కి నిధుల అనుసంధానం తప్పితే సింగపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్కి నిధుల అనుసంధానం తప్పితే ఇది నదుల అనుసంధానం కాదు అనేది ఇవాళ ప్రజలకు అవగతమైంది